ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఈ జనరేషన్ పిల్లలందరికి చిప్స్ లేకపోతే బిస్కెట్స్ ఇవే ఫుడ్ అంటే అవే స్నాక్స్. యాక్చువల్ గా అంటే కొంచెం ముందు మా జనరేషన్ లో ఏంటంటే ఇంట్లో చేసే స్నాక్స్ అట్లీస్ట్ మేము తినేవాళ్ళం, వేసిన పప్పు వేయించిన అలా తినేవాళ్ళం. జంక్ ఫుడ్ ఇప్పుడు ఏంటంటే టోటలీ జంక్ ఫుడ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. సో వాళ్ళకి ఏదైనా హెల్దీగా ఈజీగా చేసేటట్టు ఏంటి, ఏం పెట్టచ్చు? చాక్లెట్ పెట్టచ్చు అమ్మా. చాక్లెట్ పెట్టచ్చా? డార్క్ చాక్లెట్ అయ్యే కాదు, నార్మల్ చాక్లెట్. అవన్నీ కెఫీన్ ఎక్కువ. మన ఇంట్లో న్యాచురల్ హెల్దీ చాక్లెట్ నేను చెప్తా. బాదం పప్పులు, పిస్తా, జీడిపప్పులు వాటిని పేస్ట్ చేసి దేంతో కాస్త హీట్ చేసి దగ్గరకు వచ్చాక యాలక్ పొడి వేసేస్తే సేమ్ చాక్లెట్, సేమ్ చాక్లెట్ చాలా బాగుంటుంది. వితౌట్ యాడింగ్ చాక్లెట్ కోకో అవి ఏమి యాడ్ చేయాలి. అసలు న్యాచురల్ టేస్ట్ వచ్చే చాక్లెట్స్ అవి నోట్లో నవ్వులుతుంటే మంచి బలం వస్తుంది, ఇన్ఫెక్షన్ రాదు, పంటికి ఇబ్బంది ఉండదు, చాలా బాగుంటాయి. మరి అలాంటి హెల్దీ చాక్లెట్స్, డ్రై నట్ చాక్లెట్స్, ఇట్స్ లైక్ సూపర్ ఫుడ్. సూపర్ ఫుడ్. మరి ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో ఆర్ఎస్పీ చూపించద్దాం డాక్టర్ గారు. తప్పనిసరిగా. డ్రై ఫ్రూట్ చాక్లెట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానపెట్టిన బాదం పప్పులు తొక్క తీసేసినవి 1 కప్, నానపెట్టి తొక్క తీసేసిన పిస్తా పప్పులు 1 కప్, నానపెట్టిన జీడిపప్పు 1/2 కప్, తేనె 1 కప్. ముందుగా మనం నానపెట్టిన జీడిపప్పుల్ని పొయ్యి మీద నాన్ స్టిక్ పాత్ర పెట్టి సిమ్లో పెట్టి ద్వారగా వేడి చేస్తాం. ద్వారగా వేడెక్కిన వాటిని పక్కన పెట్టుకుంటాం. అదే మాదిరిగా పిస్తా పప్పులను కూడా ద్వారగా వేడి చేసి పొట్టు తీసేస్తే బాగుంటుంది, అందుకని తొక్క తీసేసాక ఇట్లా ఉంటాయి గ్రీన్గా. అట్లాగే బాదం పప్పులు కూడా తొక్క తీసేసుకుని ఇవి కూడా 7-8 గంటలు నానాలి. నానిన తర్వాత ద్వారగా వేపించుకుని అట్లా పెట్టుకున్నాం. ఇలా వేపిన వాటిని చల్లారిన తర్వాత మిక్సీ వేసి ముక్కా చెక్కలాగా చేసేయాలి. మెత్తగా పొడి చేస్తే బాగోదు గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న ముక్కా చెక్కలాగా చేశాక చాక్లెట్కి నములుతుంటే, ముక్కా చెక్కలు తగులుతుంటే నోటికి బాగుంటుంది కాబట్టి అలా చేసి పెట్టుకుంటాం. ఇక పంచదార వాడకుండా మంచి క్వాలిటీ తేనె తీసుకుని ఆ తేనెను పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి అందులో వేసేసి 5 నిమిషాలు వేడెక్కనివ్వాలి. తేనె 5 నిమిషాలు వేడెక్కేసరికి మామూలుగా పంచదార కానీ బెల్లం కానీ ఎంతోసేపు చేస్తే పాకం ఎట్లా వస్తుందో 5 మినిట్స్లో అట్లా పాకంలా వచ్చేస్తుంది. వాల్యూస్ పెద్దగా పోవు. తేనె వేడి చేసినందువల్ల నష్టం కూడా రాదు. అందులో డ్రై ఫ్రూట్స్ వేపించిన పొడి ముక్కా చెక్క తీసుకొచ్చి వేసేసాం. ఒక 2-3 మినిట్స్ ఆ తేనెలో వీటిని కదుపుతూ కొంచెం తేమ తగ్గనివ్వాలి. ఇక సిద్ధమైంది. కొద్దిగా గోరెచ్చగా చల్లారాక మనకు కావలసిన సైజులో చాక్లెట్ షేపులు అట్లా రోల్ చేసేసి దానిపైన చాక్లెట్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్ని అట్లా కట్ చేసుకుని మార్కెట్లో లభించే చాక్లెట్స్ వలె అట్లా ర్యాప్ చేసేసి రోల్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. రోజుకు 2-3-4 తిన్నా నష్టమేమీ ఉండదు, బలమే బలం. 0 కొలెస్ట్రాల్ అని మాత్రం మరవకండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.